वेलकम बैक। गत नालुगु रोजुलुगा कुरुस्तुन्न वर्षालकु खम्मं जिल्लालोनी मुन्नेरिवाकु उधृतंगा प्रवहिस्तोंदी। पूर्ति स्थायि नीति मट्टं 25 अडुगुलनु दाटि 27 अडुगुल मेरा वरद पारुतोंदी। दींतो वागु परिवाहक प्रांतंलोनी वेंकटेश्वर नगर, बोक्कलगड्ड कालनी, जलगम नगर, मंचकंटि नगर्लु जल दिग्बंधंलो चिक्कुकुन्नायि। मुन्नेरुकु कर्कट निर्मिंचालंटू बफर जोन एर्पाटु चेयालंटू एप्पटि नुंचो कोरुतुन्ना पालकुलु पट्टिंचुकोवडं लेदनि आग्रहं व्यक्तं चेस्तुन्नारु स्थानिकुलु। దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు। కాలకాతంలో ఏర్పడిన అల్పపీడన దురణి వలన ఈ యొక్క ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తా ఉంది। ముఖ్యంగా ఈ వాగులు వంకలు పొంగి పొర్లడం తోటి మున్నేరు నదికి వరద ప్రవాహం ఒక్కసారిగా తాగడం తోటి ఈ యొక్క నగరంలో ఉన్నటువంటి పలు వీధులు డివిజన్లన్నీ నీలమటం అయిపోయిన ఘటన చూసుకోవచ్చు। మనకి ఇప్పటికే ఇళ్లల్లో అంటే మోకాలు ఇళ్లల్లో బిగ్టి సాహసోపేతంగా నిర్ణయం చేసిందని చెప్పుకోవచ్చు। మోకాలు నడుము లోతు నీళ్లు దాటుకొని మున్నేరు నది ఒడ్డుకు చేరుకొని ఇక్కడ మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూసుకోవచ్చు। మనం చాలా వరకు కూడా ఎవరు చేయనందంటే సాహస అంటే ఒక అంటే ఇప్పుడు సుమారు 12 అడుగులు పైగా ప్రవహిస్తుంది అంటే ఇప్పుడు ముందే నది ఇప్పటికే 25 అడుగులు నీటి పూర్తి నీటి సామర్థ్యం ఉండగా 26 అడుగులు మించి ప్రవహిస్తుంది అని చెప్పి అధికారులే సాక్షాత్ పేర్కొంటున్న ఘటన ఉంది। మరోవైపు చూసుకుంటే కనుక మనం ఇప్పుడు ఇది ఇప్పుడు చూసుకోవచ్చు ముందే నది ఇక్కడ ఉన్నట్టు ముందే నదికి ఇంకా అవతల ఇంకా 2-3 లైన్లు ఉన్నాయి। అయినా సరే ఈ నీళ్లు మొత్తం కూడా ఈ ఇల్లు ఒక సుమారు 12 అడుగులు ఎత్తున్న నేపథ్యంలోనూ ఈ 12 అడుగులు కూడా ఒక ఫ్లోర్ నీటి మొత్తం అయిన ఘటన మనం క్లియర్గా చూసుకోవచ్చు। మరోవైపు మున్నేరు నది అంటే అది హైదరాబాద్ టు ఖమ్మం వచ్చే వారధి, ఆ వారధి మొత్తం కూడా ఒక్కసారిగా నీలమట్టం కావడంతో ఆ ప్రదేశంలో రాకపోకలు మొత్తం నిషేధించారు జిల్లా అధికార యంత్రాంగం। మరోవైపు చూసుకుంటే కనుక ఈ యొక్క మోతీనగర్, మంచికంటి నగరం, అదేవిధంగా ఈ యొక్క బొక్కలగడ్డ కాలనీ, ఈ యొక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జలగం నగరం, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల మొత్తాన్ని కూడా పునర్వాస కేంద్రాలకు తరలి వెళ్లాలని చెప్పి అధికారులు రాత్రి నుంచి ఆదేశిస్తూనే ఉన్నారు। కానీ ఇంట్లో సామాగ్రి మొత్తం సర్దుకోకపోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ సామాన్ సర్దుకునే పనులు నిమగ్నమైనారు। ఫలితంగా చూసుకుంటే ఉన్న పాలకు ఒక్కసారిగా ఈ యొక్క మున్నేరు నది గంట గంటకు పెరుగుతున్న నేపథ్యంలోనే ఒక గంటల్లోనే మొత్తం వరద నీరు మొత్తం కూడా పట్టణంలోకి వ్యాపించడంతో అంటే పలు డివిజన్లు 40 డివిజన్లకు వ్యాపించడంతో కన్నీరు మున్నేరుతున్న ఘటన ప్రజలు మనం చూసుకోవచ్చు। మొత్తానికైతే అనేక మంది ఇంట్లో సామాగ్రిని చెత్తబట్టుకొని వాళ్ళన్నింటినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు ఇక్కడ ఉన్న యువత। మరోవైపు చూసుకుంటే కనుక అంటే ఇంతవరకు అధికారులు కానీ కార్పొరేటర్ కానీ ఎవరు కూడా ఈ యొక్క ప్రాంతానికి వచ్చి కనీసం సందర్శించిన దాఖలు లేవు, కనీసం ఇక్కడ మేము ఉన్నామని గుర్తించిన దాఖలు కూడా లేవు। కేవలం ఎన్నికల సమయంలోనే వచ్చేసి ఇక ప్రాంగణానికి వచ్చేసి ఎన్నికల సంటు కోసమే వచ్చి మాతో మాట్లాడి మాతో కాస్త వాళ్ళు మంచుకుంటున్నారు తప్ప మిగతా సమయంలో లేరని చెప్పి చెప్తాం ఘటన ఉంది। మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే మున్నేరు నది రెడ్ అలర్ట్ అంటే వాతావరణ శాఖ కూడా ఖమ్మం ఉమ్మడి జిల్లా మీద వ్యాప్తం చూసుకుంటే కనుక రెడ్ అలర్ట్ ప్రకటించింది, ఆ అధికారులు కూడా చర్యలు తీసే పరిస్థితి వచ్చింది। ఇప్పటికే ఒక నయా బజార్లోతో పాటుగా డిగ్రీ కళాశాలలోని పునర్వాస కేంద్రం ఏర్పాటు చేశారు। మొత్తం వెంకటేశ్వర కాలనీ కావచ్చు, అదేవిధంగా మంచికంటి నగరం, అదే మొత్తం చూసుకుంటే కనుక ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాలువడి ప్రాంతంలో ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతం తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కానీ విలువైన సామాగ్రి అదేవిధంగా వసూలు ఉండడంతో ప్రజలు మాత్రం చాలా వరకు ఆ డాబాల మీద నిరీక్షించిన పరిస్థితి ఎదురైంది। మొత్తానికి ఏదేమైనా సార్ చూసుకోవచ్చు మున్నేరు ఉధృతి గత సంవత్సరం ఇప్పుడు అంటే గత 30 ఏళ్లలో ఎప్పుడు రాని అంటే ఉధృతి ఇప్పుడు ఈసారి ఉధృతంగా ప్రవర్తించడంతో ఈ యొక్క మున్నేరు నది పరిధికి మించి పారుతుంది అనేది అధికారులు చెప్తున్నారు। దాని ముందే పూర్తి సామర్థ్యం నీటి సామర్థ్యం కేవలం 25 అడుగులు ఉండగా ఇంకా ఇప్పుడు ప్రజెంట్ 26 అడుగులు దవరు దాటిందంటున్నారు, ఇంకా 2 అడుగుల మేరకు పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు। ఏదేమైనా సరే ఖమ్మం ఒకవైపున భద్రాచలం దగ్గర ఉన్నటువంటి గోదావరి పర్వలు దొక్కుతుంది, అక్కడ కూడా సుమారు 3 ప్రమాద హెచ్చరికలు చాలా చెరువులో ఉంది। మరోవైపు తాలిపేరుకున్న 25 గేట్లు కూడా అధికారులు ఎత్తేశారు, దిగు ప్రాంతానికి 2 లక్షల క్యూసెక్ల నీరు వస్తుంది, ఆ యొక్క నీరు కూడా మొత్తం గోదావరి రావడంతో గోదావరిలో ఉన్నటువంటి వరద నీరు ఎక్కువ కావడంతో సుమారు 12 లక్షల అక్కడ 13 లక్షల పైగా నీరు వరద నీరు మొత్తం కింది సముద్రంలోకి వెళ్ళిపోతుంది। మరోవైపున శబరికి కూడా వరద పోటెత్తింది। మొత్తం చూసుకుంటే కనుక ఖమ్మం ఉమ్మడి జిల్లా మొత్తం జలాశయాలు మొత్తం నిండుకుండలా మారాయి, ఒకవైపు పాలేరు కూడా ఉన్నటువంటి నీటి సామర్థ్యం 25 అడుగులు ఉండగా అది కూడా పూర్తి స్థాయిగా అది నీటి మట్టి నిండిపోయింది, వైరా కూడా అంతే ఉంది, వైరా కూడా 19 అడుగులు నీరు సామర్థ్యం ఉండగా వైరా కూడా 19 అడుగుల వరకు అలుగుబడింది అని చెప్పుకోవచ్చు। అంటే ఒకవైపు కిన్నెరసాని పెద్దవాగు ఏది చూసుకున్నా సరే ఖమ్మం ఉమ్మడి జిల్లా మొత్తం నిండుకుండలా ఉన్నాయి, చిన్నపాటి మేజర్ మైనర్ ప్రాజెక్ట్స్ ఏదన్నా సరే ఏదైనా సరే ఇక ప్రజలు ఈ వర్షాల వలన ఈ యొక్క వరద నీటి వలన కూడా అస్తవ్యస్తంగా వాళ్ళ యొక్క జీవన గమనం ఉందని చెప్తున్నారు। ఇది కొంత తాజా పరిస్థితి సంపత్తు భాస్కర్ బిగ్ టీవీ ఖమ్మం।